తమ్ముడు సమయం చాలా చక్కని ఉపాయములు ఆలోచించావు, చాలా బాగుంటుంది. సరే తమ్ముడు అంటూ ఆ బంగారం నాగలోకమునకు వెళ్ళి కాడు నాగలోకము నుండి తీసుకొనొచ్చాడట. అది 3 పుట్ల తూకము కలిగినటువంటి బంగారము. అది దానికి చుట్టేది 32 జాల. 3 పుట్ల బంగారము, ఆ 3 పుట్ల బంగారము 32 జాలను బట్టి ఆయన ఆట ఆడడం ప్రారంభించాడు. ప్రారంభించినటువంటి ఆ బాలచంద్రుడు గ్రామంలో ఆడితే ఎవరికైనా తగులుతాయనేటువంటి ఉద్దేశంతో గ్రామం వెలుపల విశాలమైనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ విశాలమైనటువంటి ప్రదేశంలో ఆట ఆడుచున్నాడు. ఆ గ్రామంలో ఉండి ప్రజలే కాకుండా చుట్టూ గ్రామాధుల్లోని ప్రజలందరూ కూడా స్థిరం వారి పుత్రుడైనటువంటి కుమారుడు బాలచంద్రుడు ఆ చిన్న వయసులో ఉండబడినటువంటి పిల్లవాడు 3 పుట్ల బంగారము 32 జాల ఆటలు ఆడుచున్నాడట. చూడాలనేటువంటి కోరికతో ఎందరో వచ్చేసి చూసి వెళ్ళిపోయేటువంటి వారండి ప్రసంగము. ఇట్లో మరికొంత కాలం ఆ విధంగా సాగిపోయింది. సాగిపోయిన తర్వాత ఒకనాడు ఇసుక తిప్పరారం అనేటువంటి గ్రామంలో ఒక వేశ్య కలదు. ఆమె సబ్బాయి. ఆమె తల్లి రడాలమళ్ళు. ఆ రడాలమళ్ళు కుమార్తె సబ్బాయి అయినటువంటి ఈ వింతను విన్నది. ఈ వింతన విని నేను కూడా వెళ్ళి చూసి రావాలనుకున్నదామె. అనుకున్నటువంటి ఆ సబ్బాయి వెంటనే మాచిరాళ్ళ పట్టణానికి చేరుకున్నది. చేరుకుని ఈ బంగారం ఆట ఆడేటువంటి బాలచంద్రుని అందచందమును ఈయన శబరి ధైర్య ప్రతాపమును చూసింది. చూసినటువంటి ఆ సబ్బాయి ఆహా ఏమిరా ఇతని సౌందర్యము, సౌందర్యమే కాక చాలా ప్రతాప వీరుడు కూడా, గొప్ప వీరుడిన ఇంటి వాణ్ణి నా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నదామె. అనుకుని బాలచంద్రుని చూసినంతనే ఆమెకు బాలచంద్రుని మీద ప్రేమ కలిగి ఆట అయిపోయినంత వరకు అక్కడే ఉండి అందరు ఇక్కడ వారు అక్కడ వెళ్ళిపోయారండి. ఆమె ఒకటి మాత్రమే నిలబడింది. 7 మంది తమ్ములు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు అక్కడ. ఆ సమయంలో వెంటనే బాలచంద్రుని దగ్గరకు వచ్చి బాలచంద్రునితో ఇలా చెబుతూ ఉంది సబ్బాయి. ఏమండి బాలచంద్ర, మాది ఇసుక తిప్పరారం అండి. అవును. అయితే మా తల్లి చాలా ముసలమ్మ. మీరు 3 పుట్ల బంగారము 32 జాలను బట్టి ఆటలు ఆడుచున్నారని మా గ్రామంలోని వారందరూ కూడా అనుకుంటున్నారు. మీరు ఈ విధంగా ఆట ఆడుతున్నారని అనుకుంటుండగా మా తల్లి విని అమ్మా అట్టి మహానుభావుని ఒక్కసారి మన ఇంటికి తీసుకుని వస్తే నేను కూడా చూస్తానమ్మా. నేను నడవడమునకు నాకు కాళ్ళు లేవు కదా, నేను అంత దూరము రాలేను. నీవు ఏ విధమతీతనైనా సరే ఆయనను బ్రతిమాలి మరి చివరికి కాళ్ళైనా పట్టుకుని ఆయనను ఒక్కసారి మన ఇంటికి తీసుకురమ్మా. నేను ఆయనను చూసి నేను మరణించినా నాకు సంతోషంగా ఉంటుంది, ఆత్మశాంతిస్తుంది అని మా తల్లి ఎంతగారు బ్రతిమాలి నన్ను పంపిందండి. అందుకని నేను వచ్చాను. మీరు ఒక్కసారి వచ్చి మా తల్లి గారి కోరిక తీర్చండి. సరే దేవ బ్రాహ్మణ మరి ఏమిటి నాయన అనేటువంటి మాటలు అన్నాడు. అయ్యా ఇందులో తప్పేమున్నది? అంతేలే మరి ఆయన చెప్పిన దాంట్లో ఏమి తప్పు లేదు కదా. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు సరే ముసలమ్మట రాలేకున్నది. ఒకవేళ మనమే వెళ్ళి చూసి వద్దాం. చూడండి అంటూ 6 మంది తమ్ములను వెంట పెట్టుకుని బాలచంద్రుడు కలిసి ఆ సబ్బాయి మాలుకు అంతరనేమి ఆనందము చేయవారందరికీ Jai Mata Di, Jai Mata Di, Jai Mata Di.